ఇలాగా మనం షేర్ చేసామంటే అది మన వాళ్ళు అనుకుని కేర్ చేయడం. నేను ఇప్పటి వరకు 675 వీడియోలు యూట్యూబ్ వీడియో చేసి స్నేహితులకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ప్రొఫెషనల్ కొలీగ్స్కి, ఎక్స్ కొలీగ్స్కి షేర్ చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, వాట్సాప్ స్టేటస్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఫేస్బుక్ మెసెంజర్లో కానీ, ఫేస్బుక్ స్టోరీస్లో కానీ, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కానీ, ఇండివిజువల్ జీమెయిల్స్ కానీ వాట్సాప్ చేసిన 70-85% లైక్ కొడతారు వితౌట్ చూడకుండా. నేను పోస్ట్ చేసేది నా కోసం కాదు, నాకు పరిచయం ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ ఫ్రెండ్స్కి, ఫేస్బుక్ ఫ్రెండ్స్కి, ఇన్స్టా ఫ్రెండ్స్కి, వాట్సాప్ ఫ్రెండ్స్కి ఎంతో కొంత నా అనుభవాలు షేర్ చేస్తే వాళ్ళకి ఎక్కడో చోట ఉపయోగపడుతుందని ఫ్రీ సర్వీస్గా, కౌన్సిలింగ్లా, సబ్జెక్ట్గా నేను చేస్తున్నాను. ఈ పరంపరలో 750 వీడియోస్ చేసిన ఇప్పటిదాకా ఓన్లీ 330 సబ్స్క్రైబర్సే వచ్చారు. నేను ఎంతోమందికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పాను. ఫేస్బుక్లో 3,500 ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఎవరూ చూడటం లేదు, జస్ట్ లైక్ కొట్టేస్తున్నారు. అది వీడియో కాదు యూట్యూబ్ అనుకుంటున్నారా, లేకపోతే ఫోటో అనుకుంటున్నారా? నేను క్లియర్గా మెసేజ్ కూడా పెట్టాను, ఇట్ ఈజ్ యూట్యూబ్ వీడియో, మీరు చూడండి, వీలుంటే కామెంట్ చేయండి, సో దట్ నెక్స్ట్ అవుతుందని. ఎందుకంటే యూట్యూబ్ యొక్క రిక్వైర్మెంట్స్ 4,000 అవర్స్, 1,000 సబ్స్క్రైబర్స్ సస్టెనెన్స్ చేయడానికి, ఛానల్కి ఒక స్టేజ్ తీసుకురావడానికి. అది నేను ఫెయిల్ అయ్యాను, బికాజ్ మీ అందరి మీద ఆధారపడ్డాను. ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయలేదు, ఎవరు కూడా వీడియోస్ చూడలేదు, చూడకుండా లైక్ చేశారు. అవర్స్ ఓన్లీ 1,200 వచ్చాయి ఇయర్కి, సబ్స్క్రైబర్స్ 330 వచ్చాయి. సో టార్గెట్ అచీవ్ అవ్వలేదు. ఎనీ టైము యూట్యూబ్ వాళ్ళు మనకి మెసేజ్ పెట్టచ్చు, యు ఆర్ నాట్ రిచీవ్డ్ అవర్ టార్గెట్ అని. ఎంత రిక్వెస్ట్ చేసినా ఎవరు స్పందించలేదు. నాకేమి నష్టపోయింది లేదు, ఎందుకంటే నేను చేసిన నా అనుభవాలు, నా జీవితంలో నేను చూసిన ప్రయాణంలో అనేక రకాల పరిస్థితులు అన్నీ కూడా నేను షేర్ చేసి, నిష్కలమంగా ఓపెన్గా పర్సనల్ విషయాలు కూడా నేను షేర్ చేసి చెప్తున్నాను. చూస్తే మీకేదో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను చేస్తున్నా. ఫలితం అనేది నాకు అంతగా రాలేదు. ఇప్పటికీ రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మీరు నా ఎందు దయదలిచి పాజిటివ్ అప్రోచ్తో ఉండి వీడియోస్ చూస్తూ పవర్స్ పెంచి సబ్క్రైబర్స్ కూడా ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుందని ఉద్దేశం చెప్తున్నాను. నాకు అల్టిమేట్గా వచ్చేది ఏంటంటే, నేను ఏనాడు కూడా మనీ గురించి ఆలోచించలేదు. మీకు తెలిసే ఉంటుంది నా వీడియోస్ అన్నింటిలో. ఒక యూట్యూబ్ నుంచి రికగ్నేషన్ కోసం చేస్తున్న ప్రయత్నమే తప్ప నా స్వలాభమైన నా వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఏమీ లేవు. అందువల్ల మీరు, నేను షేర్ చేయడం కూడా బంద్ చేసేసాను. 5వ తారీఖు నుంచి పూర్తిగా షేర్ చేయడం బంద్ చేసేసాను. ఎందుకంటే చూడట్లేదు, ఫస్ట్ పాయింట్ లైక్ కొట్టేస్తున్నారు, చూస్తే కామెంట్స్ చేయలేవట్లేదు. చూడకుండా లైక్ చేస్తే నాకెందుకు, నన్ను తృప్తిపరచడం నాకేం లాభం వస్తుంది? నేను కోరుకునేది అందరికీ ఉపయోగపడాలని చూసాను, ఆ వీడియో చూస్తే ఉపయోగపడుతుంది, కానీ ఏ విధంగా కూడా స్పందన లేదు. అందువల్ల నేను యూట్యూబ్లో డైరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నాను, డైలీ మినిమం ఒకటి చేస్తాను. చూస్తే బాగుంటుంది, మీ అభిప్రాయం తెలియపరిస్తే బాగుంటుంది, అయితే మీ స్నేహితులు కూడా షేర్ చేస్తే. ఈవేళ జనరేషన్లో ప్రతిరోజు మనం నేర్చుకునే ఉంటుంది. మనం ఇవాళతో పూర్తిగా నేర్చేసుకున్నాం, పర్ఫెక్ట్ అయిపోయి ఉండడం లేదు. పరిస్థితులు మారుతుంటాయి, కొత్త సిచ్యువేషన్స్ వస్తాయి, ఎప్పుడు ఫ్యూచర్ అన్సర్టనే. అవన్నీ ఆలోచించి నా అనుభవాలతో నేను ప్రాక్టికల్గా చూసిన లైఫ్ని నేను షేర్ చేస్తున్నాను. ఇప్పటికైనా మరోసారి చేస్తున్నాను, నేను యూట్యూబ్లో మీకు షేర్ చేయడం బంద్ చేసేస్తున్నాను. ఎందుకంటే మీ టైం వేస్ట్ అవుతుంది, మీరు ఏమి చూడట్లేదు. అట్లీస్ట్ యూట్యూబ్ ఛానల్లో ఆదిరాజు పాస్ కానీ ఓపెన్ చేసి యూట్యూబ్ చూస్తే నా అప్డేట్స్ అనేవి తెలిస్తే చాలా ఉపయోగపడే టిప్స్ ఉంటాయి. కరెంట్ అఫేర్స్ కానీ, లేకపోతే జనరల్ నాలెడ్జ్ కానీ, జనరల్ యూస్ఫుల్ టాపిక్స్ కానీ, కెరీర్ గైడెన్స్ కానీ, ఆర్ హోమ్వర్క్ కానీ, ఆర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, ఆర్ మోటివేషనల్ స్పీకింగ్ కానీ, ఆర్ ఎనీ అదర్ వే, ఏదో ఒకటి ఉపయోగపడుతుంది. అది మీరు చూసి మీ స్నేహితుల వాళ్ళకి పంపితే బాగుంటుంది ఉద్దేశం చెప్తున్నాను. ఇక నుంచి మీరు అందులోనే చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి. థ్యాంక్ యూ సో మచ్.